గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో కానివ్వండి, ఇంతకు ముందు కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొన్ని రోజులు ఉద్యోగం బాగుంటుంది, వ్యాపారం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, భార్యాభర్తలు బాగుంటారు, అంతా హాయిగా జరిగిపోతూ ఉంటుంది జీవితం. కానీ ఒక్కసారిగా పెనుమార్పు వచ్చేసి ఒక సముద్రం ఒక ఊరి మీద దండ ఎత్తితే, ఒక సునామీ వస్తే ఎలా అవుతుందో అలా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. ఉద్యోగం పోతుంది, వ్యాపారంలో నష్టాలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, శత్రువులు పెరిగిపోవటం, ఇలా ఎందుకు జరుగుతూ ఉంటాయి? పూర్వ జన్మలో ఈ జన్మలో చేసుకున్న కర్మలు భగవంతుడి జాతక రూపంలో గ్రహ ప్రభావంగా మనకి ఇస్తూ ఉంటారు. దాన్ని కొంతమంది జ్ఞానులు సంతోషంగా అనుభవిస్తారు. జ్ఞానం తక్కువ ఉన్నవాళ్ళు, అయ్యో ఆ భగవంతుడు నాకు ఇన్ని శాపాలు పెట్టేశాడు, నాకు ఇన్ని కష్టాలు పెట్టేశాడు, నన్ను ఇలా చేసేసాడని నిందిస్తూ ఉంటారు. తప్పదు, ఆ బాధ అలాంటిది. జ్ఞానం ఉన్నవాడు, సాధకుడు, ఒక పండితుడు, వేదాంతో ఏం చేస్తాడు, నా కర్మ ఇలా రాసిపెట్టింది, అప్పుడు బాగున్నాను, ఇప్పుడు బాగాలేకపోయాను, ఉన్నప్పుడు అనుభవిద్దాం అనుకుంటూ ఉంటాడు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు మంచి జరిగినా చెడు జరిగినా భగవంతుడిదే భారం అనుకుని, భగవంతుడి మీదే భారం వేసుకుని ముందుకు పోతారు. అంటే సంతోషం వచ్చినా నీవిచ్చావుదా భగవంతుడా పరమేశ్వరుడా ఈ సంతోషాన్ని, కష్టం వచ్చినా నీవిచ్చావు భగవంతుడా ఈ పరమేశ్వరుడా ఈ కష్టాన్ని అనుభవిస్తాను అని చెప్పి సిద్ధపడిపోయి ఉంటారు మహా జ్ఞానం ఉన్నవాళ్ళు. ఎటువంటి జ్ఞానం లేని వాళ్ళు ఏదో పూజా పునస్కారం చేసుకుంటున్న వాళ్ళు, సంతోషం ఉన్నప్పుడు భగవంతుని మర్చిపోతారు, కష్టం ఉన్నప్పుడు భగవాన్ తిట్టుకుంటూ ఉంటారు, లేదా గుళ్ళు గోపురాలు తిరిగేస్తూ ఉంటారు. అగా బలానా ఊర్లో బలానా పంతులు గారు ఉన్నారట, లేదా బలానా జ్యోతిషుడు ఉన్నాడట అని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతారు, జాతకం చెప్పించేసుకుంటారు. ఏమయ్యా నీకు వెళ్ళినాడు సరే నడుస్తుంది, శని మహాదశ నడుస్తుంది, అందుకే కష్టాలు అంటాడు ఆయన. నడవటం నిజమే, ఈ హోమాలు చేయించుకో, ఈ జపాలు చేయించుకో, ఈ దానాలు ఇచ్చుకో అంటాడు, ఇచ్చేస్తాడు, కానీ సమస్య తీరదు. ఒక సిద్ధాంతం ప్రకారం, పద్ధతి ప్రకారం ఏ గ్రహానికి ఏ దానం ఇస్తే బాగుంటుందో, ఏ సమయంలో ఇస్తే బాగుంటుందో, ఏ గోత్రం వాడికి ఇస్తే బాగుంటుందో, గోత్రాలు కూడా ఉన్నాయి, మరి వాళ్ళ కుటుంబ సభ్యుడికి సంబంధించిన బ్రాహ్మడికే ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే కాదు. ఇలాగా కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఈ రోజుల్లో కష్టం, నిత్య సంధ్యావందనం చేసేవాడికి ఇవ్వాలి, ఈ రోజుల్లో కష్టం, దొరికేవాళ్ళే చాలా తక్కువ మంది అరుదు, మళ్ళీ అది బ్రాహ్మడికే ఇవ్వాలి, అది శాస్త్రం ధర్మం, అది ఇవన్నీ కుదరవు, ఇచ్చినా కూడా ఫలితం రాదు. పాపం ఒక 20,000 30,000 అప్పు చేసుకుని వెళ్తాడు, అవన్నీ చేయించుకుంటాడు, ఉన్న అప్పుకి ఇది ఒక అప్పు తోడు, సుఖం ఉండదు. ఇలా వేల మంది లక్షల మంది ఇబ్బంది పడుతున్నారట సమాజంలో. బాగున్న రోజున దేవుడికి దండం కూడా పెట్టడు, బాగోలేనప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయి. ఎవరికైనా బాగోలేనప్పుడే జ్యోతిష్యం తెలుస్తుంది, భగవంతుడి గురించి తెలుస్తుంది, గొప్ప గొప్ప తీర్థక్షేత్రాలు తెలుస్తాయి, వేదాలు వేదాంతాలు అన్నీ గుర్తొస్తాయి, అన్నీ తెలిసిపోతాయి. ఎప్పుడైతే కష్టం వచ్చిందో మొత్తం అన్ని పురాణాలు అందరు భగవంతులు అందరూ తెలిసిపోతారు, వెతకడం మొదలు పెడతాడు నా సమస్య ఎక్కడ తీరుతుందా అని మనిషి. అప్పుడే జ్ఞానం వస్తుంది. నన్ను అడిగితే నా దృష్టిలో కష్టమే చాలా మంచిదండి. ఎప్పుడైతే కష్టమో లేకపోతే ప్రారంభకరమో లేకపోతే శని ప్రభావం ఇలాంటివి వచ్చినప్పుడు ఎవరు శత్రువో, ఎవరు మిత్రువో, ఎవరు మంచివాడో, ఎవరు పొగుడుతున్నాడో, ఎవరు ద్రోహం చేస్తున్నాడో ఈ కాలంలో తెలిసిపోతుంది. అందరూ శని ప్రభావం ఏళ్ళనాడు వచ్చింది, శని మహాదశ వచ్చిందని బాధపడిపోతుంటారు, చాలా మంచిదండి అది.
మనిషికి నిజ జీవితం ఏంటో తెలియజేస్తుంది. ఒక మంచి దశ వచ్చినప్పుడు అలవాట్లు, చెడు అలవాట్లు, చెడు స్నేహితులు ఇవి వస్తాయి. అహంకారం కళ్ళకి నెత్తుకుంది. అదే చెడు గ్రహ ప్రభావం వచ్చినప్పుడు, శని మహాదశ ఇలాంటి దశలు వచ్చినప్పుడు, లేకపోతే ఏలనాడు శని వచ్చినప్పుడు ఎవడు కష్టంలో సహాయం చేస్తాడు, ఎవరు తోడుంటారన్నది మనకు తెలిసిపోతుంది. అది అందుకనే అవి చాలా మంచివి, కానీ తట్టుకోవడం అనేది కష్టం. వెనకాల భార్య పిల్లలు ఉంటారు, ఇవన్నీ సమస్యలు ఉంటాయి కాబట్టి కష్టం. తట్టుకుని నిలబెడిగిన వాళ్ళకి అపరిమితమైన జ్ఞానం వచ్చేస్తుంది. అని చేతండి, ఇలాంటి ప్రభావాలకు లోని ఎన్ని దానాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా తీరను వాళ్ళకి. ఒక పరిష్కారం చెప్పు, భైరవ చరిత్ర, భైరవ సాధన. సాధకులే కావక్కర్లేదండి భైరవుడి యొక్క అనుగ్రహం పొందడానికి. మీకు ఏ గ్రహ ప్రభావం ఉందో తెలియగలిగితే, కొంతమందికి రాహు ప్రభావం, కొంతమందికి శని ప్రభావం, కొంతమందికి కేతు ప్రభావం, అనేక గ్రహ ప్రభావాల కష్టాలు వస్తుంటాయి. శత్రువులు పెరుగుతూ ఉంటారు, ఆర్థిక సమస్యలు, వ్యాపారంలో కష్టం జరుగుతుంటారు. మరి ఎలా అండి? ఒక్క కాలభైరవుడే ఈ గ్రహ ప్రభావాలను తొలగించగలడు త్వరగా. కాలభైరవుడుకున్న అనుగ్రహం గొప్పతనం ఏమిటి అంటే, ఉగ్రరూపం, కోటి సూర్యుల యొక్క కలయిక తేజస్సు ఎలా ఉంటుందో ఒక భైరవుడు యొక్క తేజస్సు ఎలా ఉంటుంది. కోటి సూర్యులు ఒక్క చోటగా గుమిగూడితే తేజస్సు ఎంత గొప్పదో, అంత గొప్ప తేజస్సు కలిగిన రుద్రుడైన భైరవుడు. భైరవ అనే శబ్దానికి చెడు దూరం అయిపోతుంది, కష్టం దూరం అయిపోతుంది, కర్మ దూరం అవుతుంది. భైరవ పూజ, భైరవ సాధన, భైరవ నామస్మరణ ఎక్కడైతే ఉందో అక్కడ భయానికి చోటు లేదు, కష్టానికి చోటు లేదు. భైరవ అనే పదం ఎక్కడ వినపడుతుందో అక్కడ దుష్టగ్రహ పీడకి చోటు లేదు. ఆ శబ్దం అంత గొప్పది. భైరవ అంటే అభయం ఇచ్చేవాడు, భైరవ అంటే రక్షించేవాడు, పిలవగానే పలికే దైవం భైరవుడు, ఆ పరమేశ్వర సంపూర్ణ స్వరూపం. అలాంటి భైరవుల్ని సామాన్యులు కూడా ఎలా కొలవచ్చు, గ్రహ బాధలు ఎలా తీర్చుకోవచ్చు, శత్రు బాధల నుంచి ఎలా రక్షణ పొందొచ్చు? దేవతల్లో శీఘ్రంగా రక్షణ ఇచ్చే వారు ఎవరైనా ఉంటే భైరవుడు, శీఘ్రంగా రక్షణ. కొంతమంది కాలభైరవ కవచం చదువుతుంటే అప్పటిదాకా కుక్కల దగ్గర రాని వాళ్ళు భైరవ కవచం చదువుతుంటే కుక్కల దగ్గర రావడం, కుక్కలు మీద పడటం ఎంతో మంది చెప్తుంటారు. అంటే వెంటనే రెండో రోజు నుంచి అంత శీఘ్రంగా ఆ భైరు యొక్క మంత్రానికి, భైరు యొక్క పిలుపుకి అంత ఆకర్షణ ఉందండి, శీఘ్రాకర్షణ. మరి ఏం చేయాలండి? మీకు ఏ గ్రహ ప్రభావం ఉంది అనుకుంటున్నారో ఆ గ్రహ ఆ రోజున, అంటే ఇప్పుడు రాహు ఉన్నాడు శుక్రవారం, శని ఉన్నాడు శనివారం, రవి ఉన్నాడు ఆదివారం, చంద్రుడు ఉన్నాడు సోమవారం, బుధుడు బుధవారం, గురుడు గురువారం, అలా గ్రహ ప్రభావాలు ఉన్న వారం రోజున రోజు కాలభైరవ కలిసిన సర్వగ్రహ పీడానాం రక్షమా అని చెప్పి, లేదా బలానా గ్రహం నుంచి నన్ను రక్షించు తండ్రి, బలంగా నా జాతక నుంచి గ్రహ ప్రభావం వల్ల బాధపడుతున్నాను నమస్కరించుకుని భైరవుకి రోజు కాలభైరవ కలిసిన చదవండి. అలాగే రోజు చదువుతూ ఆ గ్రహ ప్రభావం కలిగిన వారం రోజున, అంటే ఉదాహరణకి గురు ప్రభావం వల్ల బాధపడుతున్నారు లేదా శని ప్రభావం వల్ల బాధపడుతున్నారు, శనివారం రోజున భైరవుడి చిత్రపటం దగ్గర నువ్వుల నూనె దీపం పెట్టి, ఉదాహరణకి చెప్తున్నా, శని ప్రభావం నల్ల నువ్వులు ప్రమిత చేసి అందులో నల్లటి ఒత్తి వేసి నల్ల నువ్వులు బెల్లం చిమిలిలా చేసి నైవేద్యం పెట్టి శంకు పుష్పాలు, స్వామివారికి నీలం పువ్వులు, శంకు పుష్పాలు నీలం రంగులో ఉంటాయి, మాల వేసి ఆ రోజు ఉపవాసం ఉండి ఆ దీపం ఉదయం నుంచి సాయంత్రం దాకా వెలిగేటట్టు చూసుకుంటూ పులిహార లాంటిది చేసి దాంట్లో నల్ల నువ్వుల పిండి కలిపి స్వామివారికి నైవేద్యం పెట్టి నా శని ప్రభావ దోషం పోయేటట్టు నన్ను అనుగ్రహించదండి, నన్ను రక్షించదండి, నాకు దారిని చూపించదండి అని భైరవుడికి భైరవ కవచం చదువుకుని ఆ ప్రసాదం తీసుకెళ్లి గుడి దగ్గర పేదవాళ్ళకి పంచిపెట్టింది.
కాళ్ళు కడుక్కుని ఇంటికి రండి. అలాగే చంద్ర దోషం ఉంది సోమవారం రోజున, ఇలాగే కాలభైరవ కవచం, వరిపిండితో దీపం చేయటం, దాంట్లో ఆవు నీతో దీపం పెట్టడం, ఆవు పాల పరమాన్న వేచి పెట్టడం, ఈ చంద్రగ్రహ దోష నివారణ చేయి తండ్రిని రక్షించని కవచం చదువుకోవటం, ఇంత ప్రసాదం గుడి దగ్గర తీసుకెళ్లి పంచిపెట్టడం, కాలు కడుక్కుని ఇంటికి రావటం. బుధ బుధగ్రహ ప్రభావం ఉంది, పెసలతో చేసిన పులగం, అదే పొంగలి అంటారు, నైవేద్యం పెట్టడం, ఆవుని దీపం, కవచం చదువుకోవటం, గుడి దగ్గర పంచిపెట్టడం, కాలు కడుక్కుని ఇంటికి రావటం. గురుగ్రహ ప్రభావం ఉంది, శనగలు నైవేద్యం పెట్టడం, ఉడికించిన శనగలు, కాలభైరవ కవచం చదువుకోవడం, గుడి దగ్గర పంచిపెట్టడం, కాలు కడుక్కుని ఇంటికి రావటం. అలాగే రవిగ్రహ ప్రభావం ఉంది, గోధుమ పిండితో చపాతీలు చేసి పూరీలు కానీ చేసి దానికి ఒక కూర ఉత్తి పెట్టలేం కాదు, కూర తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి ఆవుని దీపం పెట్టి స్వామివారి కవచం చదువుకోవటం, గుడి దగ్గర ధాన్యం ఇవ్వటం. అలాగే శుక్రగ్రహం బొబ్బర్లు తో ఉడకబెట్టడం, నైవేద్యం పెట్టడం, అన్ని గ్రహాల యొక్క ద్రవ్యాలు, ఏ గ్రహాల ద్రవ్యాలు ఉన్నా అవి ఉండటం. ఇక్కడ ఎందుకు నైవేద్యం పెట్టండి, ఎందుకు పంచిపెట్టమంటున్నామంటే, మీరు పెడుతున్న ఆహారంలోంచి మీ గ్రహం యొక్క కర్మ మారుతుంది, మీ యొక్క ఏదైతే గ్రహ ప్రభావం ఉందో మీరు పెడుతున్న ఆహారంలోకి మీ కర్మ ట్రాన్స్ఫర్ అవుతుంది, అది మీరు పట్టుకెళ్ళి పెట్టడం వల్ల మీ కర్మ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక్కడ ఒక ప్రశ్న ఉందండి, ఒక ఆయన అడిగాడు గొప్ప ప్రశ్న, ఏమండి మరి నా కర్మ వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయితే పాపం కదండి అని. ఒక గుడి దగ్గర ప్రసాదం పంచిపెడుతుంటే ఎంతో మంది ఆ దారి ముట్ట వెళ్తుంటే ప్రసాదం తీసుకోవాలనుకుంటారు, కానీ కొంతమంది దగ్గరికి వచ్చేప్పుడు ప్రసాదం అయిపోతుంది, అంటే వాళ్ళకి తీసుకునే అర్హత లేదు, ప్రసాదం పొందే అర్హత లేదు. అలాగే ఎవరు కర్మను స్వీకరించగలిగే అర్హత ఉంటుందో వాళ్ళకి మాత్రమే మీరు పెట్టే ఆహారం అందుతుంది, అది కర్మలిఖితం. భగవంతుడు వీడు ఈ కర్మను పొందాలని ఉంటుంది, అలాగే ఈ మంచి పొందాలి ఇతను, ఈ భక్తిని పొందాలి ఇతను, ఈ దేవతానుగ్రహం పొందాలి అని రాసిబడి ఉంటుంది, రాసి పెడతాడు భగవంతుడు, వాళ్ళకే అది వెళుతుంది, అది అది సిద్ధాంతం, అది ధర్మ సిద్ధాంతం, మనం ఏం చేయలేము, శాస్త్రం చెప్పింది మనం చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని మళ్ళీ రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటే మనం ఏం చేయలేము. అంచేత మీరు చక్కగా మీ గ్రహ ప్రభావాలు తొలగించుకోవడానికి భైరవుడు మించిన అద్భుతమైన దైవం ఇంకొకటి లేదండి, కాలభైరవాష్టకం చదువుకోవటం, స్వామివారికి నైవేద్యం గ్రహ నైవేద్యాలు పెట్టడం, దీపం పెట్టడం, ఆ రోజు ఉపవాసం ఉండటం, ఆ ఆహారాన్ని పంచిపెట్టడం, ఇది చేయండి సులభంగా, ఖర్చు లేని పద్ధతి, అద్భుతంగా మీ గ్రహ ప్రభావాలు శీఘ్రంగా తొలగిపోతాయి. అందులో అష్టమ శని ఏలినాడు శని ఇప్పుడు చాలా రాసుల వరకు నడుస్తుంది, చాలా ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి వాళ్ళు నేను చెప్పిన శని ప్రభావానికి కాలభైరవ అష్టకం చదువుకోవటం, నువ్వులు పులిహార, నైవేద్యం పెట్టడం, శనివారం రోజున పంచిపెట్టడం, నువ్వులు నేను దీపం పెట్టడం, చిమిలి పెట్టడం, ఎందుకంటే శనీశ్వరుడికి కాలభైరవుడు గురువు అండి, సకల తంత్రశాస్త్రాలకి మంత్రశాస్త్రాలకి అధిపతి కాలభైరవుడు, కర్మని శీఘ్రంగా నాశనం చేయగలిగే దేవత కాలభైరవుడు, ఆ శబ్దం ఎక్కడుంటుందో అక్కడ రక్షణ ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, గ్రహ ప్రభావం యొక్క నెగటివ్ రేసెస్ భైరవ శబ్దం దగ్గర ఉండవండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి కాలభైరవ అష్టకం ఏ సౌండ్ రూపంలో వినిపిస్తే వాళ్ళకి ఆ రోగం తగ్గుతుంది. అలాగే కాలభైరవ అష్టకం ప్రతిరోజు వినటం, ఓన్లీ అంటుంటారు నేను రోజు కాలభైరవ అష్టకం చదువుతుంది, చదివితే సరిపోదండి, ఇంత ఆహారం పెట్టాలి, ఎందుకు ఆహారం పెట్టాలో నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. దేవతలకు ఆహారం పెడితేనే మీరు ఎటువంటి ఆహారం పెడతారో అటువంటి శక్తి పుడుతుంది, బలవర్ధకమైన ఆహారం పెట్టాలి, దాని గురించి ఇంకో వీడియో చేస్తాను. ఈ ప్రభావాలు మీరు తొలగించుకుంటారని, భైరవుణ్ణి అనుగ్రహాన్ని పొందుతారని భావిస్తూ గురుభ్యో నమః శ్రీమా.